సంఘర్షణ సభకు వచ్చారండి, ఈరోజు అది ఎలా జరిగింది? సంఘర్షణ సభ 100% సక్సెస్ఫుల్ సక్సెస్. అట్లా మన ఇందిరమ్మ గారి మనవరాలు, సోనియా గాంధీ గారి కూతురు ఇక్కడ వచ్చి ఆమె కూడా మంచి హామీలు ఇచ్చింది. అయితే ఆమె కూడా చాలా ఉద్రేకపూరితపడ్డది, ఎందుకంటే మా ఆమె చూసినప్పుడల్లా ప్రజలు ఇందిరమ్మ ఇందిరమ్మ అంటుంటే ఆమె చాలా గర్వపడుతుంది. అంటే ఇది నాకు గొప్ప బాధ్యత పెడుతుండ్రు మీరు, నేను అంత ఆసంటి కుటుంబం నుండి పుట్టిన నేను దాన్ని బాధ్యతగా భావిస్తున్నా. మీకేం చేయాలి మీకేం చేయాలి అనే ఇంకా బాధ్యత నాలో పెరిగిపోయింది అని ఆ కుటుంబం నుండి వచ్చి, అయితే నీళ్లు నిధులు నియామకాల కోసం ఈ రాష్ట్రం ఏర్పడ్డది, అయితే ఇప్పటిదాకా ఈ ఏర్పడ్డ గవర్నమెంటు ఏం చేయలేకపోయింది, వాటిని చేసే బాధ్యత పూర్తిగా మాది, మా కుటుంబంది, కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మీరు తొందరలో జరగబోయే ఎలక్షన్ లోపల పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మా పనులు ఎందుకోసం రాష్ట్రం మా సోనియమ్మ గారు ఇచ్చిర్రో దాన్ని నెరవేర్చడానికి మాకు ఒక అవకాశం ఏర్పడుతుంది అని ఉద్రేకపూరితంగా మాట్లాడింది. తప్పకుండా మన స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, సక్సెస్ఫుల్గా మీటింగ్ జరిగిందని కోరుకుంటున్నాను. నోటిఫికేషన్ల గురించి చెప్పడంతో పాటు నిరుద్యోగ భృతి నోటిఫికేషన్లే ఇప్పుడు మన లక్ష చిల్లర ఉద్యోగాలు ఉన్నాయని కేసీఆర్ గారు చెప్పి వాటిని మర్చిపోయారు, ఏ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇప్పటిదాకా తప్పకుండా నోటిఫికేషన్లు వేసి ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే. అంటే నిరుద్యోగ భృతి ఏమైనా ఇస్తున్నారా? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇస్తున్నారు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు నెలకు. అదేవిధంగా ఉద్యమంలో తమ ప్రాణాలు అర్పించి అమరులైనరో వారి కుటుంబాలకు కూడా 25,000 నెల నెల ఇస్తామని చెప్పారు, అది కూడా నెరవేరుస్తామని చెప్పారు కాంగ్రెస్. వారికి గవర్నమెంట్ జాబ్ కూడా ఇస్తామని చెప్పారు వాళ్ళ కుటుంబానికి. అయితే ఇంటింటికి కేసీఆర్ ఉద్యోగం ఇంటింటికి ఇస్తామని చెప్పి ఆయన మర్చిపోయాడు, వాళ్ళకి మాత్రం వాళ్ళ ఇంటి నిండా ఉద్యోగాలు తెచ్చుకున్నాడు. మిమ్మల్ని మర్చిపోయింది కాబట్టి తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అంటే ఈరోజు ప్రియాంక గాంధీ వచ్చిన పరిస్థితిని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ ఖచ్చితంగా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించిందా? తప్పకుండా వస్తుంది. మా జనాలు కూడా సముద్రంలో ఇట్లా జనవాయిని ప్రవహించినట్లా ఉంది, తప్పకుండా గవర్నమెంట్ వస్తుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.